తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములం కావాలనేటువంటి ఒక సంకల్పం తీసుకొని టిఆర్ఎస్ పార్టీలో చేరి తద్వారా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలని చెప్పి ఆశయంతో వచ్చినటువంటి యువ నాయకుడు మిత్రుడు కౌశిక్ రెడ్డి గారు నాకు చిరకాల మిత్రులు 2001 లో గులాబీ జెండా ఎగరేసినాడు నాతో పాటు ఉన్న 5-10 మందిలో ఒకరిగా భుజం కలిపి నాతో పని చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు కౌశిక్ రెడ్డి తండ్రి శ్రీ సాయినాథ్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి గారితో పాటు వర్షం ఉన్నా లెక్క చేయకుండా ముసలు ఉన్నా లెక్క చేయకుండా ఈ రాష్ట్ర అభ్యుదయాన్ని కాంక్షించి జరుగుతున్న కార్యక్రమాలు కొనసాగించాలని మంచి ఉద్దేశంతో టిఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకొని వచ్చిన మిత్రులందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి సాదరపూర్వక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాను మీ అందరికి తెలుసు 60 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సాధన చాలా మంది మహామహులు పనిచేసినారు ఫెయిల్ అయినంత మాత్రాన మూమెంట్ అప్పటికప్పుడు విజయం సాధించినంత మాత్రాన వాళ్ళు ఫెయిల్ అయినట్టు కాదు 1969లో స్టార్ట్ అయిన తెలంగాణ ఉద్యమంలో దగ్గర దగ్గర 4 ఆ రోజు ఏ కమ్యూనికేషన్ లేకపోయినా ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకొని పోయినారు ఆ రోజు తెలంగాణలో ఉండేటువంటి 14-11 మంది ఎంపీలను గెలిపించినారు ఆయన ఆనాడున్నటువంటి కర్కశ కేంద్ర పాలకుడు ప్రజా అభిప్రాయాన్ని ప్రజాస్వామ్యం వెలిగించిన అభిప్రాయాన్ని గౌరవించకుండా ఆ రోజు మనకు తెలంగాణ రాష్ట్రం రాలేదు ఆయా సందర్భాలలో కలిగిన భయంకరమైనటువంటి అనుభవాలను బాధలను మాలో మేము దిగమింగుకుంటూనే పిడికెడి మందిమో కొద్ది మందిమో 10 మందిమో 20 మందిమో చాలాసార్లు మా ఆవేదన పరస్పరం పంచుకునేవాళ్ళం ఆ సందర్భంలో ఏం జరగబోతుంది ఈ తెలంగాణ ఒక వలస కాలనీ అవుతుందా చివరికి బ్రతుకులేమవుతాయి సరే భగవంతుని దయ సందర్భం దాన్ని అనుసరించుకొని పిడికెడు మందితోనే ఆ రోజు ఉద్యమానికి శ్రీకారం చుట్టాం ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు అవమానపరిచిన వాళ్ళు ఉన్నారు చాలా రకాలుగా మాట్లాడిన వాళ్ళు నిరంతరం 14-15 సంవత్సరాలు చెప్పిన చాలా మందికి సాయినాథ్ రెడ్డి గారు మేమందరం అప్పుడు మాట్లాడుకునేవాళ్ళం ప్రొఫెసర్ జయశంకర్ గారు నేను వారిని అడిగేది 69లో ఉద్యమం పేరైన తర్వాత మీరు ఏం చేసినారు చిన్న చిన్న సమావేశాలకు పోయేవాళ్ళం ఎక్కడికి పోతుందంటే తాలూకా స్థాయి సమావేశాలు జరుగుతుండే మీటింగ్ల కంటే 5, 10, 15 మంది 20 మంది వచ్చింది నేను ఆయన అడిగిన గా 10 మంది వస్తే 5 మంది వస్తే ఏం సాధిస్తాం అనుకున్నారంటే వారు ఒక్కటే మాట చెప్తున్నారు నాటికి నియటువంటి ఎవడో ఒకడు వస్తాడు ఆ వచ్చే నాటికి తాలూకాకు ఒక 5 గ్రో 3 గ్రో 10 మందిలో తెలంగాణ వాళ్ళు బతికి ఉండాలి అని మా ప్రస్థానం కొనసాగించమని అంటే ఆ రకంగా పాపం ప్రజల గుండెలో నిక్షిప్తమైనటువంటి తెలంగాణ భావన చివరికి 14లో సాకారమైంది తెలంగాణ రాష్ట్రం నేను ఒక్కటే మాట మీ అందరికి మనవి చేస్తా ఉన్నా రాజకీయాలు జరుగుతుంటాయి డెమోక్రాటిక్ ప్రాసెస్లో పార్లమెంటరీ డెమోక్రసీలో పార్టీలు గెలవటం ఓడటం రాజకీయాలు జరగటం నిరంతర ప్రక్రియ అది కొనసాగుతూనే ఉంటుంది ఒకటే ఒక మాట మీకు చెప్తా నేను అది మన మంది పెట్టిన బని చెప్పి ఈ ఎవడన్నా మోపైండి అయిందండి
ప్రజలు కూడా ఎప్పటికప్పుడు మద్దతిస్తా ఉన్నారు. డెఫినెట్గా ఎస్, పాజిటివ్గా మాకు అందరికీ కూడా మంచి జరుగుతూ ఉంది. కొంతలో కొంత మాకు జరుగుతూ ఉంది. ఇంకింత మంచిగా రేపు జరగచ్చు. మంచి జరగడం అనేది ప్రారంభమైంది అని ఒక మంచి ఆలోచనతో అన్ని ఎన్నికల్లో వరుసవాడు గెలిపిస్తూ ఉన్నారు. ఇవాళ టీఆర్ఎస్కు ఎంతమంది మున్సిపల్ చైర్మన్? వేరే వాళ్ళ సీట్లు ఇలా మీరు ఎక్కబెట్టచ్చు. 3, 4, 5, 10 141 మున్సిపాలిటీలలో 132, 133 టీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్. 32 జిల్లా పరిషత్తులు ఉంటే 32 జిల్లా పరిషత్తులు టీఆర్ఎస్. ఇవన్నీ మేమే గుర్తుకుంటున్నాం. ఓటు జనం అయితే కదా గెలిచేది. అంటే ప్రతి ఎలక్షన్లో కూడా అద్భుతమైనటువంటి సపోర్ట్ చేస్తే మీరు ముందుకు పోండి అని ప్రజలు దీవిస్తున్నారు, ముందుకు పోతున్నారు. నా యొక్క ప్రార్థన మీ అందరితో కూడా ఏంటంటే, నా ఎదురుగా మీరు చాలామంది యువకులు కనపడుతున్నారు. కౌశిక్ రెడ్డి గారితో పచ్చి బ్యాచ్లో మీరు చాలామంది యూత్ ఉన్నారు. ఈ తెలంగాణ మీది, రేపటి భవిష్యత్తు మీది. ఈ నిర్మాణ బాధ్యత కూడా మీదే. కేసీఆర్ ఒక సందేశం చెప్తాడు, ఒక కార్యక్రమం ఇస్తాం, ఒక ప్రోగ్రామ్ ఇస్తాం, దాన్ని క్యారీ చేసుకొని పోవాలి. పల్లెల్లో జరిగిన దానిలో ఇప్పుడేం ఓట్లున్నాయా? నిన్న దళిత బంధు కార్యక్రమం తెలుసు. అంతకుముందు చాలా రోజుల నుంచి నేను మదన పడుతున్నాను. నేను రైతు బంధు కార్యక్రమం తెచ్చినప్పుడు కూడా ఒక 6 నెలలు నన్ను తలకాయ పలుకొట్టుకోండి. ఏ విధంగా చేయాలి? సాయం చేయాలన్నది ఎట్లా చేయాలి? అశోక్ గులాటి అని చెప్పి ఒక చాలా ఫేమస్ ఆగ్రో ఎకనామిస్ట్ ఢిల్లీలో ఉంటాడు, ఆయన కూడా సంప్రదించండి. చాలామంది మిత్రులు నాకు చెప్పింది ఏంటంటే, మీరు ఇంపోజ్ చేయొద్దు. అంటే ఎరువు బస్తాలు ఇస్తా, లేదా పురుగు మందులు ఇస్తా, లేకపోతే ఇత్తనాలు ఇస్తా, లేదా ఆయనకు అక్కడే లేకపోతుంది రైతుకు. పోయిన పంటకు తెచ్చుకునే 74 బస్తాలు మిగులుతాయి. మళ్ళీ మనం బస్తాలు ఇచ్చినాం అనుకో, ఆ బస్తాలే నమ్ముకోవాలి. నువ్వు 10 రూపాయలు ఇస్తావా, 10 పైసలు ఇస్తావా, ఎంత ఇస్తావు, డబ్బులు ఇస్తారని చెప్పారు నాకు. డబ్బులు ఇస్తే రైతు దానికి ఓనర్ అవుతాడు. ఆయన అకౌంట్లో అయితే ఏది అక్కర్లో, ఒక ఆయనకు పురుగు మందు పట్టి ఉండొచ్చు, ఒక ఆయనకు ఇత్తనం పట్టి ఉండొచ్చు, ఒక ఆయనకు మందు సంచి పట్టి ఉండొచ్చు, ఇంకో ఆయన కూలిన డబ్బులు లేక బాధపడుతుండవు. ఎవరికి ఎట్లా అవసరమో అట్లా వాడుకుంటారు, దాని ఫలితం బాగుతుందని చెప్పింది. ఎగ్జాక్ట్గా సక్సెస్ అయింది. అలా ఏ రైతుకి ఏది అవసరమో అదే కొనుక్కుంటాడు, ఆ డబ్బు వినియోగం అవుతుంది, వడ్డీలకు తెచ్చే బాధ తప్పుతుంది. బుద్ధిమంతులను కూడా మంచిగా దాన్ని కాపాడుకుంటున్నారు, పాత అప్పులు కడుతున్నారు. సంతోషంగా ఉంది నాకు. ఇలా తెలంగాణ రైతు లోకం కాళ్ళ దగ్గరేసి ఏ సాయం తెలంగాణ రైతు అని చెప్పే పరిస్థితి సంతోషం. అట్లనే దళితుల గురించి కూడా డెఫినెట్గా, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా మన దేశంలో దళితులు నిరుపేదలుగా ఉన్నారు, అణచివేతకు గురే. పేదరికం ఉంది ఇతర కులాల్లో కూడా లేదని నేను అంటలేదు, కానీ వాళ్ళకి రెండు బాధలు ఉన్నాయి దళితులకు. ఒకటి పేదరికం, రెండవది సామాజిక వివక్ష. నువ్వు ఊరు బయటనే ఉండు, నువ్వు గుళ్ళేకి రావద్దు, నిన్ను అంట రాదు, నిన్ను ముట్ట రాదు, ఈ దరిద్రం అంతా ఎవడు పెట్టిన పిచ్చిముండకూడదు, అది ఉన్నది. దానివల్ల మన భార్య ఇంకింత బాధకు గురేది. మా కథ గింతే, మాకు ఎవరు సాయం చేయరు, మా బతుకు గింతే. చాలా రోజుల నుంచి నేను సమావేశాలలో చెప్తున్నా, పార్టీ సమావేశాలలో, ఎమ్మెల్యే సమావేశాలలో, బయట స్పీచ్లో కూడా చెప్తాం. ఆలోచన చేసి మన పరిమితులు నిర్ణయించుకొని ఫైనల్గా దళిత బంధు కార్యక్రమం అందించింది. దాన్ని చూసి కూడా కొంతమంది బ్లడ్ ప్రెషర్ ఎక్కుతా ఉన్నాం. వాళ్ళ ఆలోచన అంతా ఓటే. ఆ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. వాళ్ళ మీద ఏది రుద్దరు. ఆ 10 లక్షలకు ఆయన ఓనర్ అవుతాడు, ఆయనకు చేతనే పనిచేస్తాం. మనం గైడెన్స్ ఇస్తాం, మార్గం చూపెడతాం. ఏది చేసి చేసుకుంటే ఇంకా అలగా ఉంటుందో, బాగుంటుందో చెప్తాం, కానీ రుద్దాం. ఆ 10 లక్షల రూపాయలకు ఆయన ఓనర్ అవుతాడు. అంటే మీకు సులభంగా అర్థం కావాలంటే, సపోజ్ 10 లక్షల రూపాయలు ఇచ్చినాం, ఒక ఆయన ఒక డజన్ పాడి పశువులు తెచ్చిపెట్టుకున్నాను అనుకో డైలీ. ఇంతకుముందు అయితే ఈఎంఐ కట్టాలి, బ్యాంక్ కిస్తి కట్టాలి, బానికి ఇవ్వాలట్లా కాదు. అది తెచ్చిపెట్టుకుంటే తెల్లారి నుంచి 20 లీటర్ల పాలు పోసినందుకు ఆయన బ్యాంకులో పడితే ఎవరికి ఇచ్చేయలేదు. ఏకాన కొత్త ఇంకొన్ని ఇచ్చేయలేదు. ఇది ఆ స్కీమ్లో ఉన్న బ్యూటీ. వచ్చిన ఇన్కమ్ మళ్ళీ కట్టాలి, కిస్తి కట్టాలి, ఇన్స్టాల్మెంట్ కాదంటే ఏం లేదు. అది కాకుండా దానిలో ఉన్న గొప్ప కథ ఏంటంటే, మన ప్రభుత్వ అధికారులకు కూడా చాలామందికి అర్థం కాలేదు. చాలామంది ప్రపంచంలో కొంతమంది పాపం చేసుకున్నారు. అది చేసుకున్న కాడ గొప్ప ఉన్నారు. రేపు రేపు రైతులు కూడా చేయాలి.
సపోర్టివ్ స్ట్రక్చర్ అంటారు దాన్ని, సపోర్టివ్ స్ట్రక్చర్. సపోజ్ గవర్నమెంట్ ఏం జరుగుతుంది ఇప్పుడు, రెగ్యులర్గా మనం 10 లక్షలు ఇచ్చినాం, పంచకూడ పుట్టినాలు పేదలు బతుకుడు వెళ్ళిపోయారు, వెనుకకు మరీ చూసుకోలేదు ఏమవుతుందని. ఈ దళిత బంధువులు అక్కడ ఉండదు, ఇచ్చిన వాళ్ళకి స్పెషల్ కార్డు ఇస్తాం, దానికి ఒక చిప్ ఉంటుంది, బార్ కోడ్ ఉంటుంది. ఆయన వదిలిపెట్టే లేదు, ఆయన ఏం చేస్తాడు, ఏం కథ, అవి ఉన్నాయా, పప్పులు పుట్టినాలు అయిపోయినాయా, ఆ కుటుంబం మళ్ళా ఎట్టి పరిస్థితుల కిందకి పోవద్దు, అటువంటి స్కీమ్ డిజైన్ అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇంకోటి ఇంకోటి చాలా గొప్ప విషయం ఏంటంటే, ఈ సపోర్టివ్ స్ట్రక్చర్ క్రియేట్ అయింది. సపోజ్ మనుషులం కాబట్టి చెప్పలేం, భగవంతుని దయ తప్పి ఓ ఆయనకి యాక్సిడెంట్ కావచ్చు, ఆయన కాలిరిపోవచ్చు, ఓ ఆయనకి ఏదైనా ఘోరమైన బీమారి రావచ్చు, మళ్ళా కూడా కుటుంబం కిందికి పోవద్దు. పోకుండా నడిపించడం కోసం ఏర్పాటు చేయబడుతున్నదే ప్రత్యేకమైనటువంటి రక్షణ నిధి, అది సపోర్టివ్ స్ట్రక్చర్. ప్రతి జిల్లాకు చాలా పెద్ద సంఖ్యలో ఉంటుంది డబ్బు, అది ఆ డబ్బు వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉంటుంది, గవర్నమెంట్ కంట్రిబ్యూట్ చేస్తుంది, విధిగా చేస్తారు. ఆ జిల్లాకు ఒక రక్షణ నిధి ఉంటుంది, అది కూడా వాళ్ళ అజమాయిషీలనే ఉంటుంది, మళ్ళీ ప్రభుత్వ పెత్తనం ఉండదు, కమిటీ ఉంటుంది, ఎవరికి ఎటువంటి ఆపద ఇట్లా వచ్చినా అది జరుగుతుంది. అంటే ఆ ఫ్యామిలీలు ఎవైతే మనం ఇప్పుడు ముడతామో, జన్మల కూడా మళ్ళీ వారి పేదరికంలోకి పోరు పోనియం. ఇది ఈ వాటి ఏదో పంచిపెట్టుకుంటే పోవుడు కాదు, తమాషా స్కీమ్ కాదు. ఇది ఎటువంటి వాడని అడిగినాడు, ధర్నా చేసినాడు.